జనసేన పార్టీ పేరు విన్నా లేదా పార్టీ నినాదం విన్నా మంత్రి అమర్ ఎందుకు భయపడుతున్నాడో తెలియదని అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎంచా పరుచూరి భాస్కర్ రావు అన్నారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్నంలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు అందరితో దండలేసి సర్కస్ట్రానికి అక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఉండంగా పక్కనే డివిఆర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఒకటి ఉంది. ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ పైన నుంచి కిటికీల్లో జై జనసేన అని చెప్పి రెండు సార్లు కేకలేశారు. జై జనసేన అంటారా అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ గారికి సిగ్నల్ ఇవ్వడం, దాంతోపాటు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఇద్దరు ముగ్గురు కాలేజీలో దూరి ఇద్దరు కుర్రోళ్ళే అలా అరిచింది. ఇక మిగతా ఇద్దరు కూడా సంబంధం లేని వాళ్ళు కూడా కలిపి నలుగురిని కొట్టి లాక్ రావడం మీరందరూ కూడా ఒక గంట ముందు జరిగే రెండు గంటల ముందు జరిగిన సందర్భం చూసే ఉంటారు. రాజకీయాల్లో పెద్ద పెద్ద నాయకులు వచ్చేటప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోడీ గారు తిరిగేటప్పుడు కేజ్రీవాల్ గారు జిందాబాద్ అని అరిచిన ప్లేసులు చాలా ఉన్నాయి. అలాగే మన జిల్లాలో తీసుకున్నా లేదు మన రాష్ట్రంలో తీసుకుంటే టీడీపీ అధినేత వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అరిచినవి ఎన్నో ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా జై టీడీపీ జై జనసేన అరిచినవి చాలా సందర్భాలు మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం, చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాలు రాజకీయంగా ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు అరిచిన వెంటనే ఈ అమర్నాథ్ రెడ్డి గారి కోపం వచ్చి ఎస్ఐ గారికి సిగ్నల్ ఇచ్చి ఒక స్టూడెంట్స్ చదువుకునే కాలేజీలో వితౌట్ ఆ కాలేజీ ప్రిన్సిపల్ పర్మిషన్ లేకుండా లోనకు తూరి ఎస్ఐ గారు కొట్టడంతో పాటు వైసీపీ నాయకులు కూడా దూరి కొట్టడం అనేది చాలా అన్యాయం. దాన్ని మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క ఇద్దరు కుర్రోళ్ళు జై జనసేన అంటేనే అమర్నాథ్ రెడ్డి గారు నీకు ఎంత కోపం వస్తుంది? దాదాపు నాలుగేళ్లుగా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడిన మాటలకి మేము ఎన్నిసార్లు మిమ్మల్ని కొట్టాలని చెప్పి కూడా ఈ ప్రెస్ ద్వారా అడుగుతా ఉన్నాం. నేను ఈ రోజు నుంచి మా జనసేన నాయకులకు సైనికులకు కార్యకర్తలకు వీరమగిళ్ళకు అందరికి నేను ఒకటే పిలుపునిస్తున్నాను. ఇక మీద అమర్నాథ్ రెడ్డి ఎక్కడ వచ్చినా అనకాపల్లిలో వెంటబడి జై జనసేన అని చెప్పి గట్టిగా పిలుపునివ్వాలని చెప్పి వాళ్ళందరిని కూడా ఆదేశిస్తున్నాను. ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళు కేకలేయడం మాట్లాడటం సహజంగా జరుగుతుంటాయి. ఒక మంత్రిగా ఉండి చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకొని అసలు జనసేన అంటే పార్టీకి భయం వచ్చేసింది, మీ పార్టీకి ఇక్కడ ఉన్న అమర్నాథ్ రెడ్డికి కూడా భయం వచ్చేసింది, భయపడిపోతా ఉన్నారు. ఇద్దరు కుర్రోళ్ళు జై జనసేన అంటే అంత ఆవేశం రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గారికి మేము జనసేన పార్టీ తరఫున అనకాపల్లి ఇన్ఛార్జిగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. దాని తర్వాత ఆ దెబ్బలు తిన్న కుర్రోళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళి పరామర్శిస్తున్నాం. యాక్చువల్ గా దీని మీద స్టెప్ తీసుకోకపోతే అనకాపల్లి పట్టణంలో ఉన్న యూత్ అలాగే ప్రతి కాలేజ్ స్టూడెంట్లు అందరూ కలిపి నాలుగు జంక్షన్ లో ధర్నా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఉండగా జాయింట్ కలెక్టర్ గారు ఉండగా ఇలా జరిగిన దానికి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏమి స్టెప్ తీసుకుంటారో అన్నది కూడా మేము అబ్జర్వ్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరిగితే మాత్రం తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రెస్ ద్వారా అమర్నాథ్ రెడ్డి గారికి
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. అయిపోయింది.